త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళడానికి ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. గత కొన్నేళ్లుగా కొంచెం బొద్దుగా ఉన్న తన ఫిజిక్ని అలాగే మెయింటైన్ చేస్తున్న తారక్ దీనికోసం నమ్మలేని విధంగా మేకోవర్ చేసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అప్పుడెప్పుడో కంత్రి యమదొంగ టైంలో కనిపించిన లుక్లోకి షిఫ్ట్ కావడం అభిమానుల్ని థ్రిల్ చేస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న త్రివిక్రమ్ అజ్ఞాతవాసి విడుదల తర్వాత బయటికి కనిపించిన కారణం దీని గురించేనట. పవన్ సినిమా ఎటు పోయింది కాబట్టి దాని గురించి వివరణిస్తూ కూర్చోవడం కంటే తారక్ స్క్రిప్ట్ ఎంత బెస్ట్గా సిద్ధం చేసుకోగలం అనే దానిమీదే అతను దృష్టి పెట్టినట్టు తెలిసింది. యుద్ధపడి సులోచనారాణి షాడో మధుబాబు నవల్స్లో ఒకరిది దీనికోసం అఫీషియల్గా హక్కులు కొని తీస్తున్నారు అని చెప్పారు, కానీ ఇంకా దానికి క్లారిటీ లేదు. ఇక ఇందులో విలన్గా జగపతి బాబును తీసుకోబోతున్నట్టు తాజా ఖబర్. హీరో విలన్గా తారక్ జగ్గుల కాంబో నాన్నకు ప్రేమతోలో సూపర్గా సెట్ అయింది. లెజెండ్ సినిమా మొదలుకుని జగపతి బాబు విలన్ గా తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. ఇందులో వాటిని తలదన్నే రీతిలో త్రివిక్రమ్ జగ్గు పాత్రను సెట్ చేసినట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రానప్పటికీ దాదాపు ఖాయమయ్యే సూచనలే ఉన్నాయట. ఒకవేళ అదే జరిగితే మరో ఆకర్షణ తోడైనట్టే. గ్లామర్ పరంగా పూజా హెగ్డే ఇప్పటికే ప్లస్ కాగా తమన్ మరోసారి మ్యూజిక్ తో అత్తరు కొడతానని ముందే హామీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి రాగానే సెట్స్ పైకి వెళ్నున్న ఈ మూవీ 5 నెలల్లో ఫినిష్ చేసే టార్గెట్లో ఉన్నాడట త్రివిక్రమ్. ఇది పూర్తయ్యాక రాజమౌళి మల్టీస్టారర్లో తారక్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అజ్ఞాతవాసి జ్ఞాపకాలు పూర్తిగా చెరిగిపోయాయి కాబట్టి త్రివిక్రమ్ చేయబోయే ఈ క్రేజీ మ్యాజిక్ కోసం ఫ్యాన్స్ అప్పుడే వెయిట్ చేయడం మొదలుపెట్టారు.